భూమి సమగ్ర సర్వే చేపడతాము అని ప్రభుత్వాలు కూడా చెప్తుంటాయి, సర్వేలు కూడా అవసరము అని నిపుణులు కూడా అభిప్రాయం. అయితే సర్వేలు ఎంతవరకు పరిష్కరిస్తాయి, ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు ఈ సర్వేలు, అసలు ఒక రాష్ట్రానికి కానీ ఒక భూ సమస్యకు కానీ సర్వే ఎంతవరకు ఉపకరిస్తుంది? అంటే 30 ఏళ్ళకు ఒకసారి భూములకు ఆపరేషన్ చేయాల్సిన రోగం వస్తుంది. ఆపరేషన్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు, ఊరికే గోళీలతో బతకడం. భూములకు సంబంధించి 30 ఏళ్ళకు ఒకసారి సర్వే జరగాలనే నియమం. ఎందుకు పెట్టారు ఆ నియమం అంటే, 30 ఏళ్ళకు ఒకసారి ఒక 30 ఇయర్స్లో భూములన్నీ చేతులు మారి ఇంకో తరం చేతికి వచ్చేస్తాయి. అమ్మకాలు కొనుగోలు కావచ్చు, వారసత్వం కావచ్చు, రకరకాల మార్పు చేర్పులు లోనైతే కాబట్టి ఆ వివరాలన్నింటినీ మనం మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరిసారిగా భూముల సర్వే జరిగి 80 ఏళ్ళు కావస్తుంది. 1940 ప్రాంతంలో చివరిసారిగా భూముల సర్వే జరిగింది. పోనీ అప్పుడున్న ఇప్పుడున్న పరిజ్ఞానం ఉండి ఆధునిక పరిజ్ఞానంతో రికార్డు తయారై ఉంటే ఇప్పుడు 30 ఏళ్ళ కోసం చేసిన పని లేదు, 50 ఏళ్ళ కోసం అవసరం పడవచ్చు, లేదా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్ ఉంది, రోజు రోజు సర్వే చేయరు కదా, ఒకసారి మ్యాప్ రికార్డు ఉంటుంది, ఏమైనా మార్పు చేర్పులు వచ్చినాకపోతే దాన్ని మార్చుకుంటూ పోతుంది, అదన్నా జరగాలి. సో ఈ రోజున తెలంగాణలో ఒకసారి రీసర్వే జరిగితే తప్ప భూము సమస్యలకు సంబంధించి సమగ్ర పరిష్కారం దొరకదు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మట్టి చెప్పింది కూడా, తెలంగాణ వచ్చిన కొత్తలోనే బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది, ప్రభుత్వం సర్వే చేస్తా అని చెప్పింది. ఆ తర్వాత 2వ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు, తర్వాత కేంద్రం నుంచి డబ్బులు అడిగితే కొంత కేంద్ర నిధులు కూడా వచ్చినాయి. కానీ రకరకాల కారణాల వల్ల ఇంకా మనం తెలంగాణలో భూముల సర్వే ప్రారంభం చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలు కొన్ని సూచనలు చేస్తుంటాయి, అసలు రాష్ట్రాల భూ సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం పాత్ర ఎట్లా ఉంటుంది, వాళ్ళ నుంచి మనకి ఎటువంటి సహాయాలు అందుతుంది, అంటే న్యాయపరం కానీ లేకపోతే ఒక అడ్వైజ్ పరం కానీ చట్టాలు ఎటువంటి సహకారం ఉంటుంది? భూమి అనేది రాష్ట్ర పరిధిలో వచ్చే అంశం, భూమి మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది, కాబట్టి రాష్ట్రమే చేస్తూ ఉంటుంది. కానీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో భూములకు సంబంధించి ఎప్పటికప్పుడు అడ్వైజర్లు ఇవ్వటము, కొన్ని కేంద్ర పథకాలు అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేంద్రం చేస్తున్న 2-3 కీలకమైన పథకాలు ఉన్నాయి భూములకు సంబంధించి. ఒకటి డిఐఎల్ఆర్ఎంపి పేరుతోటి, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి భూ రికార్డుల ఆధునీకరణ కోసం కేంద్రం డబ్బులు ఇస్తుంది. భూమి రికార్డులు కంప్యూటర్కరణ చేయడం కావచ్చు, రీసర్వే చేయడం కావచ్చు, వీటన్నిటికీ అదొక ప్రయత్నం నడుస్తుంది. రెండో ప్రయత్నం ఏంటంటే స్వమిత్వ అనే ఒక ప్రాజెక్ట్ కొత్తగా తీసుకొచ్చారు. గ్రామీణ ఇంటి స్థలాన్ని, గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను సర్వే చేసి ఆస్తి కార్డులు ఇచ్చే ప్రయత్నం. ఇక మూడోది ఏంటంటే రాబోయే 2 సంవత్సరాలకి 2024 నాటికి దేశం మొత్తంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అనేది లక్ష్యం. ఏదైతే ఆస్ట్రేలియాలో, కెనడాలో, అమెరికాలో, బ్రిటన్లో ఏదైతే వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ తేవటం కోసం గత 30-40 ఏళ్ళుగా ఈ దేశంలో ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడిప్పుడు ఒక కొలిక్ వస్తుంది. ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ కేంద్రం ఏంటంటే 2024 నాటికి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలని. అంటే ఏంటి కోరుకునేది, భూములకి ఒకటే ఒక రిజిస్టర్ ఉండాలి, ఏ భూమి అయినా రాష్ట్రానికి ఒక రిజిస్టర్, ఊరికి అదే కాపీ, ఊరికి ఒక రిజిస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రిజిస్టర్లు, 34 రికార్డులు ఉన్నాయి భూములకు సంబంధించి, అట్లా ఉండొద్దు, ఒకటే ఉండాలి. రెండు, ఆ రికార్డుల ఎవరి పేరైతే భూ యజమానిగా నమోదవుతుందో ఆ వివరాలకి ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉండాలి, నష్టం జరిగితే ప్రభుత్వమే జరిమానా కట్టాలి, లైక్ ఇన్సూరెన్స్. ఇక మూడోది ఏంటంటే భూ వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడం కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు జరగాలి. ఇది మొత్తంగా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ. ఈ రోజున అట్లాంటి వ్యవస్థ లేదు. ఈరోజు ఏ రికార్డు ఫైనల్ కాదు, 34 రికార్డులు ఉంటాయి. రికార్డుల పేరున నష్టం జరిగితే మన సొంత నష్టపోవాల్సిన తప్ప ఇప్పుడు మనకు నష్టపోయారని ఇవ్వడు. ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఇక రాష్ట్రాలు అందరూ అవే ప్రయాణం చేయాలి. ఒక మాట ఈ మధ్యలోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పిందంటే, ఆశయాలు గొప్పగానే ఉన్నాయి కేంద్రం పథకాలే కూడా, ఆశించినంత వేగంగా అవి అమలు జరగట్లేదు. ఇప్పటికైనా కేంద్రం చర్యలు తీసుకొని ఈ డిఐఎల్ఆర్ఎంపి పథకం కావచ్చు, స్వామిత్వ పథకం కావచ్చు, కొంచెం వేగవంతంగా రాష్ట్రాలలో అమలు చేయాలని అంది. అడ్డంకి ఇక్కడ వస్తుందంటే కేంద్రం నిధులు ఇవ్వగలుగుతుంది, కేంద్రం గైడ్లైన్స్ ఇవ్వగలుగుతుంది, కానీ అమలు చేయాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వాలే. ఆ వైపున ఇప్పుడు కేంద్రం ఆశించిన టైటిల్ గ్యారంటీ కనుక రాగలిగితే ప్రతి భూ యజమానికి మేలు జరుగుతుంది. అసైన్మెంట్ ల్యాండ్స్, మనం ఏవైతే భూమి లేని పేదలకు కానీ ఇల్లు లేని వాళ్ళకి కానీ, అయితే వీటిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే కొందరికి ఏమో పట్టా రాకపోవడాలు, లేదా ఆలస్యం కావడాలు, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ భూమి అన్నేళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు అక్కడ తగిన న్యాయం జరగకపోవడం, అంటే వీటిలో సులభతరం చేసే చట్టం ఏదైనా ఉందా, ఎట్లా ఏమైనా మార్పు చేయాలన్నా? ఇప్పుడు అసైన్మెంట్ భూములకు సంబంధించి 2-3 కీలకమైన సమస్యలు. అసైన్మెంట్ ఎందుకు చేస్తాము, పేద కుటుంబం ఆ భూమిని ఉపయోగించుకొని పేదరిక నుంచి బయటకు రావాలి, వాళ్ళు ఒక పైస్తాకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు.
తెలంగాణలో 25 లక్షల ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో ఇంకో 25 లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది. కానీ ఆ పంచిన భూముల్ని అమ్మడానికి వీలు లేదు అంటుంది చట్టం. ఎవరికి వారసత్వంగా తరతరాలు అనుభవించు కానీ అన్యాక్రాంతం చేయొద్దు, అమ్మొద్దు, దానం చేయొద్దు, కౌలుకి ఇవ్వద్దు అని చట్టం చెప్తుంది. కానీ మారిన పరిస్థితులలో ఈ అమ్ముకునే హక్కు కూడా లేకపోతే, పూర్తి పట్టా హక్కులు కల్పించకపోతే అన్యాయం అవుతుంది. కాబట్టి అసైన్మెంట్ భూములకి కూడా పూర్తి పట్టా హక్కులు కల్పించాలని ఒక డిమాండ్ వస్తుంది. ఇప్పుడు వెంటనే చేయండి, లేదా కనీసం ఒక పట్టా వచ్చిన 10 ఏళ్ల తర్వాతనో 20 ఏళ్ల తర్వాతనో అమ్ముకునే అవకాశం కల్పించాలి అని చెప్పి డిమాండ్. అసెంబ్లీలో కూడా ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మాట అన్నారు, వాళ్ళకి పట్టాకులు కల్పించేలాగా ఆలోచన చేయాలి, పట్టాకులు ఇవ్వాలి అనేది. అది ఒకటైతే, రెండోది అసైన్మెంట్ భూములలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి, ఒక 6-7 రకాల మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపుల కింద వచ్చిన భూములు అమ్ముకోవచ్చు, కానీ ఆ మినహాయింపుల కింద వచ్చిన భూముల్ని కూడా ఈ రోజు నిషేధ జాబితాలో పెట్టారు. ఇప్పుడు 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు, కానీ అది కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. మార్కెట్ వాళ్ళు కట్టించుకొని ఇచ్చిన భూములు, ఎక్సర్విస్మెన్ కి, ఫ్రీడమ్ ఫైటర్స్ కి, పొలిటికల్ సర్వీస్ ఇచ్చిన భూములు, ఇవి కూడా నిషేధ జాబితా చేరిపోయినాయి. అవి తొలగించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక చివరిగా ఇంకొక సమస్య ఏంటంటే, ఎవరైనా భూమి లేని పేద కుటుంబం కనుక అసైన్మెంట్ భూములు కొంటే వాళ్ళ ఆ భూములకి వెళ్ళి తొలగించొద్దు, వాళ్ళకే లావణి పట్టాలు, అసైన్మెంట్ పట్టా ఇవ్వాలని చట్ట సవరణ చేసుకున్నాం. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడు పట్టాలు రావట్లేదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది, చట్టం మారింది, కానీ వాళ్ళకు పట్టాలు కావటం లేదు. జరగాల్సిందల్లా పేదోళ్ళు కొంటే పట్టా చేయాలి, మినహాయింపు పరిధిలో ఉన్న భూముల్ని నిషేధ జాబితాలకు వెళ్ళి తొలగించాలి, పట్టా హక్కులు కల్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఆలోచన చేయవచ్చు.